సాధారణంగా కొత్త నెల ప్రారంభంలో కొన్ని మార్పులు కొత్త నిబంధనలు అమలుకైతే వస్తుంటాయి ఫిబ్రవరి నెల ముగించుకొని మార్చిలోకి మనమైతే అడుగు పెట్టేశాం మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొన్ని ముఖ్యమైన రూల్స్ అమల్లోకి అయితే రాబోతున్నాయి అవి నేరుగా మీ జేబుకు చిల్లు పడేలా చేయొచ్చు కూడా ఈ మార్చి నెలతో ఆర్థిక ఏడాది అయితే ముగుస్తుంది అందుకే ఈ నెల చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఈరోజు ఈ విడన మనం మరి మనకు మార్చిలో వస్తున్న ఆ ఏడు కొత్త రూల్స్ ఏంటో మన ఈ వీడియో డిస్కస్ చేద్దాం ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ ని డైలీ స్టైలిఫార్ రూల్ నెంబర్ వన్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు గృహ వినియోగ వాణిజ్య సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సమీక్షిస్తాయి ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు కొన్నిసార్లు నెల రెండు అర్ధ భాగంలోనూ మారుస్తుంటాయి ఈ ఫిబ్రవరి ఒకటో తేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు అయితే పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు అయితే గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు అయితే చేయలేదు ఈ క్రమంలో ఈసారి డొమెస్టిక్ సిలిండర్ ధరలను సైతం పెంచే అవకాశాలు ఉన్నాయని మార్కెటింగ్ విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు అదే కనుక జరిగితే సామాన్యులపై మరింత భారం కూడా పడనుంది రూల్ నెంబర్ టూ జీఎస్టీ కొత్త రూల్స్ మార్చి ఒకటో తేదీ నుంచి వస్తు సేవల పన్ను జీఎస్టీకి సంబంధించిన కొత్త రూల్స్ అమల్లోకి అయితే వస్తున్నాయి మార్చి నుంచి వ్యాపారులు ఖచ్చితంగా ఈ ఇన్వాయిస్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఐదు కోట్లు ఆ పైన టర్న్ ఓవర్ ఉండి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఎగుమతి దిగుమతులు చేసే వ్యాపారులు ఈవే బిల్లులు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి కొందరు ఈ ఇన్వాయిస్ లేకుండానే ఈవే బిల్లులు జారీ చేస్తున్నట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ అయితే తీసుకొస్తుంది ఈ ఇన్వాయిస్ ఇస్తేనే ఈవే బిల్లు జారీ అయ్యేలా మార్పులు చేస్తుంది జిఎస్టి రూల్స్ ప్రకారం యాభై వేల పైన వస్తువులు విక్రయాలు జరిపినప్పుడు ఈవే బిల్లు ఖచ్చితంగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది మార్చ్ ఒకటి నుంచి ఈ ఇన్వాయిస్ లేకుండా ఇక ఈ బిల్స్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేసి రూల్ నెంబర్ త్రీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ క్రెడిట్ కార్డులకు సంబంధించిన కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది క్రెడిట్ కార్డులో మినిమం డేబిల్ ప్రాసెస్లో పలు మార్పులు చేస్తున్నట్టుగా తెలిపింది ఈ కొత్త రూల్స్ మార్చి పదిహేనవ తేదీ నుంచి అమలుకైతే వస్తాయని ఎస్బీఐ ఇటీవలనే ప్రకటించింది అలాగే తమ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు ఈమెయిల్స్ ద్వారా ఆల్రెడీ సమాచారాన్ని అయితే వాళ్ళు పంపడం అనేది జరిగింది రూల్ నెంబర్ ఫోర్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే ఈ ఆంక్షలు మార్చి పదిహేనవ తేదీ తర్వాత అమల్లోకి అయితే రానున్నాయి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఇకపై బ్యాంకింగ్ సేవలు నిర్వహించకూడదు కొత్త కస్టమర్లను చేర్చుకోవడం డిపాజిట్ల సేకరణ వాలెట్ లోడింగ్ వంటి ఏ కార్యకలాపాలను ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత నిర్వహించొద్దని ఆదేశించింది అయితే ఆ ఆంక్షలను మార్చి పదిహేను వరకు మనకైతే వాయిదా వేశారు రూల్ నెంబర్ ఫైవ్ సోషల్ మీడియా స్టిక్ రూల్స్ భారత ప్రభుత్వం ఇటీవల ఐటీ నిబంధనలను సవరించింది ఇప్పుడు ట్విట్టర్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్లు కొత్త భారతీయ నిబంధనలు పాటించాల్సి అయితే ఉంటుంది మతపరమైన మనోభావాలను ప్రేరేపించే పోస్టులను కొత్త విధానం అయితే అడ్డుకుంటుంది ఈ కొత్త రూల్స్ మార్చి నుంచి అమలులోకి అయితే రావచ్చు తప్పుడు లేదా అసక్తి సమాచారంతో పోస్టులు పెట్టే వ్యక్తులపై జరిమానా కూడా విధిస్తారు గుర్తుపెట్టుకోండి రూల్ నెంబర్ సిక్స్ రైల్వే టైమింగ్స్ లో మార్పులు వయసవ ప్రారంభం కారణంగా భారతీయ రైల్వే రైళ్ల టైం టేబుల్ అయితే మార్చింది రెండు వేల ఇరవై మూడు మార్చి ఒకటి నుంచి ఐదు వేల సరుకు రవాణా రైళ్లు మరియు వేలాది ప్యాసింజర్ రైళ్ల సమయాల్లో మార్పులు అయితే చేయడం జరిగింది మీరు మార్చి నెలలో రైలు ప్రయాణం చేయాల్సి వస్తే మీరు ఎక్కవలసిన రైలు సమయాన్ని ఖచ్చితంగా మీరు తనిఖీ చేసుకొని ఎక్కడ మర్చిపోవద్దు రూల్ నెంబర్ సెవెన్ బ్యాంక్ వడ్డీ రేట్లు దేశంలో ద్రవ్యోల్బణాన్ని బడాన్ని నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ తన వడ్డీ రేట్లను నిరంతరం పెంచుతూ పోతుంది ఇక ఫిబ్రవరి నెలలోనూ రేపో రేటు అయితే పెరిగింది మొత్తం ఆరు పాయింట్ ఐదు శాతానికి అయితే చేరింది ఆర్బీఐ రేపో రేటు పెంపు తర్వాత చాలా బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ ను పెంచాయి ఈ పెంపును బ్యాంకులు ఇంకా కొనసాగించే అవకాశం అయితే ఉంది ఇది అన్ని వర్గాల ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం అయితే చూపుతుంది ఇక వడ్డీ రేట్లు పెంపు కారణంగా గృహ రుణం వాహన రుణం విద్యా రుణం వ్యక్తిగత రుణం తదితర వడ్డీ రేటు నెల నెల చెల్లించాల్సిన ఈఎంఐ మొత్తం కూడా పెరుగుతుంది